మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఉస్మానియాలో మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ నిరసన చేపట్టింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించాలని ఎంఎస్ఎఫ్ నిర్ణయించింది. అయితే ఏపీ సర్కార్ ఆ సభకు అనుమతి నిరాకరించింది. దీంతో విద్యార్థులు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుంటే అనుమతి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని సరిగ్గా ఇదే రోజు జనవరి 6వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగాల్సిన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ప్రభుత్వ వైఖరికి ఇవాళ ప్రతికష్టగా అనుమతి నిరాకరించడం వల్ల ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు కేంద్రంగా ఉండే విద్యార్థుల అధ్యయనం జరిగే పరిశోధన జరిగే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల జాతీయ మహాసభకు మీరు అనుమతి నిరాకరించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత నిరంకుశ వైఖరి కొనసాగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు వీసీ గారిని, పట్టేటి రాజశేఖర్ గారిని, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసినా కూడా అనుమతిని నిరాకరించారు. మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టి తీరుతాము. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారికి మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జనవరి 6వ తేదీన మేము నిర్వహించుకుంటాం. కావున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెడుతున్న ఈ విజ్ఞప్తికి మీరు ఆ సభకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అనుమతి కోరుతూ లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖను ఆయన తిరస్కరిస్తూ మేము పర్మిషన్ ఇవ్వలేము, మాకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉందని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి దృష్టికి, స్థానిక సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ కీలుబొమ్మగా మార్చుకొని యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొట్టడం కోసం, ఒక నియంత్రిత పరిపాలనను తీసుకురావడం కోసం, ఆ పరిపాలన అమలు చేయడం కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యాల జాతీయ మహాసభకు అనుమతి నిరాకరించడం జరిగిందని దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మాన్ సిటీలో మా నిరసన మహాధర్నాను నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీలో విద్యార్థులు పెట్టుకునే మీటింగ్లకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, రాజ్యాంగ హక్కులను కాలరాయడం. యూనివర్సిటీలు విద్యార్థుల కేంద్ర బిందువులు, మరి అట్లాంటి యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులు మేము జాతీయ మహాసభ నిర్వహిస్తామని చెప్పేసి అనుమతి కోరితే అనుమతి ఇచ్చి సహకరించాల్సినటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీటింగ్ పెట్టుకోకుండా ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం అనేది సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన మీద తక్షణమే ఆయన వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని యూనివర్సిటీలో పునరుద్ధరించే విధంగా, మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను నిర్వహించడం కోసం అనుమతించే విధంగా తన పరిపాలన కొనసాగించాలని సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి తండ్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర్ నుండి ఆయన రక్తం మాత్రమే వారసత్వంగా వచ్చింది తప్ప ఆయన గురం వారసత్వంగా రాలేదు. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించాలని బాణ్యశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగల పట్ల చాలా నిరంకుశత్వంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అణచివేయాలన్న ధోరణితోని వాళ్ళు అవలంబిస్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా మేము ఈరోజు ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ మీటింగ్ పెడతా అన్నది నీ తాడేపల్లి ప్యాలెస్లో కాదు జగన్మోహన్ రెడ్డి, విద్యార్థులు ఉండే మాదిగ విద్యార్థులు ఉండే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము మీటింగ్ పెట్టడానికి మేము అనుమతి కోరినాం. ఒక తాడేపల్లి ప్యాలెసో లేకపోతే నీ ఇక్కడ ఉన్న లోటస్ పండ్లో మీటింగ్ పెడతామని అడగలేదు. ఖచ్చితంగా నీ వైఖరి మార్చుకోవాలి, రాబో రోజులలోనే ఖచ్చితంగా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే ఇంతకుముందు చరిత్ర చెప్తున్నది, మాదిగలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టి రాజకీయంగా వాళ్ళు నిలబడ్డ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.